అందరికి నమస్కారం అండి. ఇప్పుడే చెప్తున్నారు ఎక్కడి నుంచో వచ్చారని, చాలా దూరం నిజంగా. ప్రతి ఆడియో ఫంక్షన్ నా ప్రొడ్యూసర్స్కి చెప్పేవన్నీ సింపుల్గా చేద్దామని, బట్ ఎందుకో మీరు లేకపోతే ఆడియో ఫంక్షనే లేనట్టు అనిపిస్తుంది. అండ్ సో ఫస్ట్ టైం, ఫస్ట్ సినిమా లుక్ కానీ ఆడియో మీతో మొదలు పెడితేనే మా అందరికి సెంటిమెంట్ అండ్ అభిమానం మీ మధ్యన జరుపుకుంటేనే మాకు ఒక సంతృప్తిగా ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాగే మా లిరిక్ రైటర్స్ అందరికీ, అశోక్ తేజ గారికి, సినిమానికి, శాస్త్రి గారికి, రామ్ జోగేష్ శాస్త్రి గారికి, చంద్రబోస్ గారికి, లక్ష్మీ భూపాల్ గారికి అందరికీ పేరున నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే స్పెషల్గా దీంట్లో ఒక సాంగ్ నీలి రంగు చీరలోన అని సుద్దాలు అశోక్ తేజ గారు రాశారు. నేను ఇన్ని రోజులు ఇన్ని సినిమాల్లో చేసిన సాంగ్లన్నీ ఒక ఎత్తైతే ఈ ఒక్క సాంగ్ దీంట్లో ఉన్న అర్థం కానీ, విజువల్స్ కానీ, నేను చేసిన విధానం కానీ ఇంకో ఎత్తు. సో థ్యాంక్ యూ అండి, నిజంగా ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే నిజంగా సినిమా వస్తున్నా, దాని దగ్గరికి వస్తున్నా, దాని గురించి మాట్లాడతాను తప్పకుండా. మీరు ఏం కోరుకుంటారో దాని గురించి మాట్లాడతాను. దానికి ముందు నిజంగా ఈ సినిమా ఏంటి అంటే, నేను మొన్న టీజర్ లాంచ్ అప్పుడే చాలా వరకు మాట్లాడేసాం మీ అందరం, అంతనే వాళ్ళు వంశీ గారు కూడా మాట్లాడలేదు. ప్రతి కుటుంబంలో ఒక అందరు వ్యక్తులు మా కుటుంబం ఇలా ఉండాలి అలా ఉండాలి అని కోరుకుంటా బ్రతుకుతారు. బట్ ఎవరు ఆ ముందు స్టెప్ తీసుకుని ఒక ప్రయత్నం చేస్తారనుకోను. బట్ ఈ సినిమాలో, ఈ సినిమా ఒక డైలాగ్తో ఓపెన్ అవుద్ది. ఐ థింక్ ఆ ఒక డైలాగ్ చాలు, అది ఈక్వల్ టు 100 ఫైట్లు, 100 డ్యాన్స్ స్టెప్పులతో సమానం ఆ ఒక డైలాగ్. అది నేను ఇప్పుడే చెప్పను, అది సినిమా చూస్తే. అది ఏమో ఇలాంటి సందర్భంలో చెప్తే అది కనెక్ట్ అవుద్దో లేదో తెలియదు, ఆ పెద్ద స్క్రీన్ మీద చూస్తే కనెక్ట్ అవుతారు. నేను ఏంటి వంశీ గారు అంతే. సో చెప్తా ఉండు, అందరు నాన్నలు, అందరి కుటుంబాలు, అందరి నాన్నలు వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఎంతో ఎన్నో నేర్పిస్తూ ఉంటారు. అలాగే మా నాన్న కూడా నాకు నేర్పించింది, నాకు ఎప్పుడు నచ్చింది, ఎప్పుడు నేను పాటించేది, మన ఇల్లు మనమే చక్క పెట్టుకోవాలి, మన పని మనమే చేసుకోవాలి, అలాగే మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాలి. మా సినిమా దీంతోనే మొదలవుద్ది, మా సినిమా దీంతోనే ఎండ్ అవుతుంది. అందరూ కలిసి ఉండాలనేదే మా సినిమా ప్రధానమైన పాయింట్. అది మీ వరకు ఎలా చేరుతుందో రేపు అక్టోబర్ 1 మీ అందరం చూడాలి, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు. దానికి మించి నాకు ఎక్కువ మాట్లాడడం లేదు. ఇలాంటి సినిమా చేసినందుకు నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించాలి వంశీ గారికి. థ్యాంక్ యూ వంశీ గారు ఇలాంటి సినిమాకి ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు 150 సినిమా, గణేష్ ఏంటి నువ్వు సమ్మగా మధ్యలో 150 కూడా నేనే ప్రొడ్యూస్ చేస్తానన్నావు. 150 సినిమా ఎవరు ప్రొడ్యూస్ చేయాలంటే అది నేనే ప్రొడ్యూస్ చేస్తాను. నేను కూడా కాదు, మా అమ్మ పేరు మీద నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. మేబీ దాని తర్వాత గణేష్ డెఫినెట్గా చేయొచ్చు. సో 2 మాటలు మా నాన్నగారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను.